టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం అంటే ముఖ్యంగా మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇప్పుడు తెలంగాణలో అది హైదరాబాద్లో ఇప్పుడు ఈ యొక్క వేదిక పెట్టడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి నాయకులు, నేతలు, కార్యకర్తలు అందరూ వెళ్ళి ఇప్పుడు అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానాన్ని ఏ రకంగా చూడాలి మనం? అదేవిధంగా ఈ 41 ఏళ్ళలో టీడీపీ సాధించిన విజయాలు ఏంటి? రేపు ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది సాధించిన విజయాలు అనేకం. అలాగే తెలుగుదేశం పార్టీ అనేటువంటి క్యాడర్ బేస్డ్ పార్టీ అని అనుకుంటారు. ఈ దేశంలోనే ఎవరికి అంత బలమైన క్యాడర్ స్ట్రక్చర్ లేదంటారు. తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ, దేశంలో అన్నాళ్ళు మళ్ళీ పార్టీ కూడా ఏమీ లేదు. మకలో పుట్టి పొబ్బల మాయమైపోతూ ఉంటాయి, రకరకాలుగా సీలిపోతూ రకరకాలు అయిపోతూ ఉంటాయి, పేలుకులు కింద సీలిపోతూ ఉంటాయి. ఈ పార్టీ అలాగే నిలబడి కాదు. కారణం ఏంటంటే ఇంటరావర దీనికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇంటరావర గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం అంటారు. అలాగే ఆ పార్టీ వర్ణం, పసుపు వర్ణం, శుభ సూచకం, ఇలాగ కొన్ని కలిసి వచ్చిన అంశాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి సంకల్పం, సత్సంకల్పం, అది కూడు గుడ్డ ప్రాథమిక అవసరాలు ఎవరికైనా సరే. ప్రాథమిక అవసరాలు కూడు గుడ్డ ఇది ప్రాథమికం ఎవరికైనా సరే. నువ్వు ఫస్ట్ నీకు కావాల్సింది అది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏదో ఒక పెద్ద బైబిల్లాగా వాళ్ళకి అవి సిద్ధాంతం ఉంటాయి వాళ్ళకి, కానీ అవి పెద్ద చెప్పుకుంటాం ఆశాస్పదంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు బేసికల్ స్వభావం, ఆ పార్టీ స్వభావం రీత్యా ఆ పార్టీ పేరుకు రైట్ వింగ్ అంటే రైట్ వింగ్ అయిన వామపక్ష భావజాలం ఉన్న పార్టీ. వామపక్షాలు అంతేనే, వామపక్షాలు కనుమరుగైపోయినాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వామపక్షాలు బాగా గట్టిగానే ఉండి, తర్వాత టీడీపీతో పొత్తున్న కాలం వాళ్ళు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీని కాలుతో తినేసారో వాళ్ళు కూడా డిస్కమన్నారు ప్రజలు. అంటే వాళ్ళు కించపరచడం కాదు, ఎందుకంటే తెలుగుదేశంతో ఉంటేనే మీకు బాగుంటారు, డెఫినెట్గా బాగుంటారు. వాళ్ళే ఉండాలి. మీకు బలం తక్కువ ఉన్నప్పుడు ఆ బలవంతుడితో పాటు మీరు పైకి ఎదగడానికి ట్రై చేయాలా, మీ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయాలా. అది చేయటం మానేశారు వాళ్ళు. చేయటం మానేసి కేసీఆర్ గారికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డికి, ఇలాంటి వాళ్ళకి ప్రజా వ్యతిరేక శక్తులకి వాళ్ళు తోడ్పాటు అందించారు రకరకాల సందర్భాల్లో. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సమయం ఒక శూన్యత ఉంది, రాజకీయ శూన్యత ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ అప్రతిహతంగా సాగుతున్న వేళ జనతా పార్టీ వచ్చి దేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించినా కానీ ఇది పటాపంచులు 3 ముక్కలు 4 ముక్కలు అయిపోయింది, పేలికి కింద మారిపోయింది, కలగోర కంపెనీ వరకు జనతా పార్టీని. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చీలిపోయింది. రెడ్డిలో ఏం చేశారు తెలుసా? కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్ అని నెట్టేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు, వాళ్ళ మనం అవి బాబోయ్ అనుకున్నారు, కానీ వాళ్ళు ఏనాటి నుంచో రెడ్లు మడత పెట్టేశారు ఈ దేశాన్ని. మామూలుగా కాదు, రెడ్డి కాంగ్రెస్ నెట్టేసుకున్నారు, కాంగ్రెస్ లాగేసుకున్నారు వాళ్ళు. ఆ పార్టీ నుంచే వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఈ పార్టీ మారిన వాళ్ళని, ఫిరాయించిన వాళ్ళని ఇష్టపడని మాట్లాడుతున్నారా? మరి రాజశేఖర రెడ్డి గారిని ఏమనాలి? ఆవు తోడ గుర్తులో గెలిచి అస్తం కాంగ్రెస్లో ఫిరాయించాడు ఆయన. తర్వాత వెజ్జయింది ఆ పార్టీ. ఇది తెలదు చాలామందికి, పెద్ద ఇదిగా చెప్తారు వీళ్ళు. ఆ తోపు తురుము, సోపరం, మాట తప్పడం, విశ్వసనీయత, దగ్గర ఉన్న వాళ్ళు బాగా చూసుకుంటాడు, వాళ్ళు బాబు సొమ్మెట్ చూసుకున్నాడు, దగ్గర ఉన్న వాళ్ళని ప్రభుత్వం దోచిపెట్టేసాడు. అలా ఎవరన్నా పెట్టేస్తాడా ఏంటండి? అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలా కాదు. రామారావు గారు తన పార్టీ ఆవిర్భావం పెట్టిన తర్వాత ఆయన ఎవరిని ఎంచుకున్నాడో, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, యువకులకి, విద్యావంతులకి అవకాశం ఇచ్చండి. అసలు రాజ్యాధికారాన్ని గడిల నుంచి, కోటల నుంచి వాళ్ళ ఇంట్లో తీసుకు వాడల్లో, ఈదిలో పట్టుకోండి. అంతవరకు కూడా ఒక పెద్ద ఒక అగ్రవర్ణాల నుంచో, లేకపోతే పెద్ద జమీందారు మోతుపోరు వచ్చి ఒకటేంటరా మనోడు నిలబడ్డాడు అని చెప్పేసి పోయేవారు. కనీసం డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు డబ్బులు కొనుక్కుంటున్నారు, కనీసం అప్పుడు అవి కూడా కొనుక్కునేవారు కాదు. వేసేమని ఎవరికోసం వేస్తారన్నట్టు వేసేసి చెప్పేసి పోయేవారు వాళ్ళు. సచిన్ వేసేవారు, వేరే ఆల్టర్నేటివ్ లేక. అప్పుడు రామరావు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరికింది. ఒక సమర పతాకం రెపరెపలాడింది తెలుగుదేశం పతాకం. ఆత్మగౌరవ నినాదం, తెలుగువాడికి ఆత్మగౌరవ నినాదాన్ని ఇచ్చాడు. ఆత్మగౌరవాన్ని తట్టిలేపాడు ఎన్టీ రామారావు గారు. లేకపోతే చాలా మద్రాసు అనేవారు మనల్ని. ఉత్తర భారత ఈ చపాతీ బ్యాచ్ చాలా నీచంగా చూసేవారు. ఇంతకు పక్కోడే మన సౌత్ తోడే రాజాజీ గారు కూడా అంత హీనంగా మాట్లాడు, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని కూడా. పొట్టి శ్రీరాములు గారిని దుర్మార్గంగా అన్ని రోజులు మనిషి కృషించి కుంగిపోయి పురుగట్టేసేదాకా ఆగాడంటే ఆ మనిషి పశువా? అవాళ ఆ రాజాజీ గారు సపోర్ట్ ఇచ్చారు ఈ నీలసంజయ్ రెడ్డి గారి బ్యాచ్ అంతా, రాయలసీమ రెడ్డిలు అందరూ ఉన్నాయి, ఆ పాలిగాళ్ళు అందరూ ఉన్నాయి. ఇది మర్చిపోతారు ఇవాళ జనం అంతా. ఒక్కడిని ముఖ్యమంత్రి చేయనిచ్చేవారు కదా అక్కడ, ప్రకాశం మంత్రులు గారు కానీ లేకపోతే వేరే దళిత దామోదర్ సంజీవ్ రెడ్డి గారిని, సంజీవయ్య గారిని కానీ, పివి నరసరావు గారిని చేరించారా? అసలు బయట అవన్నీ చేరించేవారు కాదు. బూర్కల రామకృష్ణారావు గారిని కూడా అలాగే మోసం చేసేటండి. మరి రాష్ట్రం కలిసిపోయి మీరు మీరుందరు కానీ అలాగే ఇలాగే చెప్పి ఆయన దెబ్బేస్తారు. ఈ అగ్రహారం ఈ బ్రాహ్మణోత్తములు అందరూ కూడా వాళ్ళకి ఎవరి తోలు తెచ్చేసారు, ఎవరు దెబ్బేసారు, వాళ్ళు వదిలేసి తెలుగుదేశం వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు ఇప్పటికీ విషం చెప్తూ ఉంటాడు ఐవైఆర్ కృష్ణారావు, వాళ్ళని విషాన్ని నూరు పోసేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన బ్రాహ్మణులు, వాక్శుద్ధి కలిగిన బ్రాహ్మణోత్తములు ఎవరో కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతారు. వాళ్ళు ఇటువంటి వంకాయ బ్యాచ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం కులాన్ని వాడుతూ ఉంటారు. ఇన్ని ఆటుపోట్లు తట్టుకుని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా తెలంగాణలో రెండోసారి స్వతంత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలంగాణలో మూలమూలన గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ పాతుకుని పోయి ఉంది. కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో ప్రజల్లో చొచ్చుకుపోయి కడుపు నిండా అన్నం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇది ప్రాథమిక అవసరాలను గుర్తించి వాళ్ళకి సంక్షేమం చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పేద ప్రజల్లో, అప్పటికే రామారావు గారు తన నటన ద్వారా నటుడుగా పేద ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన అప్పట్లోనే ఆయన ఏ విపత్తు వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఆయన ప్రజల్లోకి వెళ్ళి రకరకాలుగా సేకరించి డబ్బులు సేకరించి వాళ్ళకి ఆ విపత్తులకి అన్నగా ఆదుకుని కూడా వాళ్ళ బాధితుల్ని. కాబట్టి ఆయన రాముడు గాను కృష్ణుడు గాను ప్రజల్లోకి వెళ్ళిపోవడమే కాకుండా చారిటీ ద్వారా ఊరికినే ఎవరికి చరిష్మ రాదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు? రావాలి కదా. ఆయనకన్నా ప్రజాదరణ పొందిన వాళ్ళు కూడా కనపడుతున్నారు. కానీ ఆయన ఎన్టీ రామారావు గారు గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పార్టీ కాబట్టి ఆయన పార్టీ సిద్ధాంతం కూడా అలాగే నడిపించాడు, క్రమశిక్షణగా నిజాయితీగా ఉన్నాడు. ఆయన కుటుంబం ఏ రోజు కూడా బయట కనపడలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళ అల్లుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన 14 ఏళ్ళు, ఆయన ఒక 7 ఏళ్ళు, దాదాపు 22 ఏళ్ళ పాటు వాళ్ళే అధికారులు. మొన్న మళ్ళీ 27 ఏళ్ళ పాటు అధికారులు వాళ్ళే ఉన్నారు. 22 ఏళ్ళ పాటు వాళ్ళే అధికారులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు లాగా పులివోమని పార్టీ అధికారంలో రాకముందేమో ఇల్లు అమ్మేసుకునే పరిస్థితిని, పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 5 ఏళ్లలో మాత్రం ₹లక్షల కోట్లు దొబ్బేసిన పరిస్థితి ఏం లేదు కదా వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రజలకు వాళ్ళ మీద ఆదరణ ఉంటుంది. నువ్వు ఎంత మభ్యపెట్టి మోసం చేసి మాయ చేసి ఇంద్రజాలం గజ్జకన్న టక్కు టమారు విద్యలు చేసి అబద్ధ అసత్య ప్రచారాలు చేసి ఎన్ని చేసినా కానీ ఏదో టైంలో వెలుగు వచ్చి చూసుకుంటారు కదా. వారు బాబు ఈ తిట్టరు, బాబు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని చూసి అర్థం అవుతుంది అందరికీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది తెలుగుదేశం పార్టీని కుల పార్టీ, కుటుంబ పార్టీ అని మాట్లాడుతున్నారు. అది కుల పార్టీ కాదని చెప్పేసి ఎప్పటికప్పుడు నిరూపితం అవుతుంది. ఎందుకంటే అది తెలుగుదేశానికి వాళ్ళు అనుకున్న సామాజిక వర్గం ఒకటి అయితే కనీసం వాళ్ళకి 7-8% కూడా రాకూడదు. వాళ్ళు ఎప్పుడు 40% తగ్గదు. అంటే దాని అర్థం ఏంటి? పొడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు సపోర్ట్గా ఉండబట్టే, ఈ సమాజంలో అన్ని వర్గాలు వాళ్ళు చేయొతనివ్వబట్టి ఆ పార్టీ ఆ రేంజ్లో ఉన్నది, నిలబడి ఉంది. కాబట్టి ఆ మాట అన్నాం. ఇక కుటుంబ పార్టీ, డెఫినెట్గా కుటుంబ పార్టీకి అంటాక మనం వాళ్ళు ఏమన్నాం? ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన అప్రజాస్వామికంగా ఆయన దించేసినప్పుడు కార్యకర్తలందరూ ఈయనే కావాలి మాకు అనుకున్నారు. 40 రోజుల్లో ఢిల్లీని అవాడించేశారు, కదిపేశారు, కుదిపేశారు, ప్రాణత్యాగం చేశారు. తిరిగి ప్రతిష్ఠించుకోగలిగారు ఎన్టీ రామారావు గారు. అంటే అది కార్యకర్తల విజయం. కార్యకర్తలే ఈ ప్రజలు, వాళ్ళు కార్యకర్తలకు తోడొచ్చారు. కార్యకర్తలు కూడా ప్రజలే కదా. అదే ఎన్టీ రామారావు గారు ఒక పిశాచాన్ని ఇంట్లో తెచ్చుకున్నాడు. ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మనకి సెంటిమెంట్గా కొంతమంది నిమ్మకాయలు గట్ట తొక్కకరా బాబు అంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నిమ్మకాయలు గట్ట పాడేసి ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు తొక్కొద్దు అంటారు. మళ్ళీ ఎందుకనుకుంటున్నాం, దాని ఉన్న గాలి దూలో ఏదో మనకు కూడా వచ్చేది ఇంటికని. అలా ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ నొక్కాడు, లక్ష్మీపార్త వచ్చేసింది ఇంటికి. ఆ పిశాచాన్ని వదిలించుకోవడానికి, ఆ దుష్ట శక్తిని వదిలించుకోవడానికి ఏం చేశారు? కార్యకర్తలందరూ కలిపి చంద్రబాబు గారిని కావాలనుకున్నారు. కార్యకర్తలు కావాలనుకున్నారు కాబట్టి చంద్రబాబు గారు అయ్యాడు. కార్యకర్తలు కావాలనుకున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా ఆనాడిదించినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కార్యకర్తలు ఇవాళ ఈ దుష్టశక్తి వద్దు బాబు రామారావు గారు అన్నగారు ఈ పిశాచం మాకెందుకండి బాబు అన్నారు వాళ్ళు. ఈ మీరు అలాగైతే మాకు వద్దండి మాకు ఈయన పెట్టుకుంటాం మేమన్నారు ఈయన పెట్టుకున్నారు. చరిత్ర సహజంగానే వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు అంటే ఏంటో తెలుసా? ఆవుదోడ గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా అస్తం పార్టీలోకి వెళ్ళిపోవడం రాజశేఖర రెడ్డి వెన్నుపోటు కొట్టినట్టు. వాళ్ళ నాన్నని ముఖ్యమంత్రిని చేసి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన పార్టీని కాదని సొంతంగా పార్టీ పెట్టిన ఆ పార్టీ తల్లి కడుపులో చేయట్టినట్టు ఇంకో సొంత పార్టీ ముఖ్యమంత్రి పదవి అవ్వలేదని ముఖ్యమంత్రి పదవి అవ్వలేదని అది వెన్నుపోటు అంటే. అర్థమైందా నీకు? అమరావతి ఇక్కడే ఉంటుంది, పోలవరం వెంటనే కట్టిస్తాను, ప్రత్యేక హోదా మెడల మంచి సాధిస్తానని చెప్పేసి ఈ వాళ్ళ కాళ్ళకి దూరేస్తాం. అది వెనుపోటు అంటే ప్రజలకు వెనుపోటు. వాళ్ళ పార్టీని వెనుపోటు పొడిచారు, వాళ్ళ అధిష్టానాన్ని వెనుపోటు పొడిచారు, ప్రజలను కూడా వెనుపోటు పొడిచారు. వాళ్ళు తిరిగి వీళ్ళు వెనుపోటు ఉంటారు. కాబట్టి వెనుపోటు అని ఎవడన్నా అంటే నోటి మీద గుద్దొచ్చు తెలుగుదేశం వాళ్ళు, ఏం తప్పులేదు. వాళ్ళు అంటానికి సరిపోరు. తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అన్నారనుకో, ఇది వాళ్ళు అన్నారని అనుకోవచ్చు. మొదటి నుంచి చూస్తున్నాను కదా నేను, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అనుకుంటేనే ఇవాళ రేపొద్దు లోకేష్ కావాలనుకున్నారు వాళ్ళు, ఎవడ ఆపలేడు. హరిహర బ్రహ్మరుద్రాతలు కూడా కార్యకర్తలు లోకేషే మా నాయకుడు అనుకుంటే ఎవడ ఆపలేడు. లోకేష్ కావాలంటే లోకేష్, లేకపోతే వీర వెంకట్రావు కావాలంటే వీర వెంకట్రావు అయిపోతుంటారు. ఇక్కడ కార్యకర్త అనుకోవాలి. ఈ రోజులో మావాడు సీఎం మావాడు వస్తానే అవ్వదని ఎవడ అనుకున్నా కానీ ప్రయోజనం ఉండదు. వాళ్ళ ఇన్హిబిషన్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ ఆకాంక్షలు వేరే ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ సమిష్టిగా కార్యకర్తలు అందరూ అనుకున్నారు, సమిష్టిగా కార్యకర్తలు అందరూ అనుకున్నారు కాబట్టి ఇంటర్వర్ గారు తిరిగి పునఃప్రతిష్ఠించబడ్డాడు. కార్యకర్తలు అందరూ కోరుకున్నారు కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఇది జరిగేది. అది కుల పార్టీ కానీ కుటుంబ పార్టీ కానీ కానే కాదు. ఇది వామపక్ష భావజాలం ఉన్న రైట్ వింగ్ పార్టీ. ఇది వీళ్ళకి ఎజెండా అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు. ఇంతకు మించి నీకేం కావాలి? నీకు సంక్షేమం ఉండాలి, ఆకలికి అన్నం పెట్టాలి, వ్యాధులకు ఔషధం ఇవ్వాలి, చదువుకోవడానికి చదువు ఉండాలి, ఉండటానికి కూడి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. ఇంతకు మించి నీకు ఇంకేం కావాలయ్యా? ఈ భారతదేశంలో ఇంతకన్నా స్వర్గం ఏముంటుంది? ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కన్నా ఈ 4 అభివృద్ధి తర్వాత నీకు ఇంతకన్నా స్వర్గం నీకు ఎక్కడ దొరుకుద్ది? ఇక్కడ నేను కొంచెం పచ్చిగా మాట్లాడినా ఇప్పుడు భారతదేశంలో ఉంటే నువ్వు కొడుకోక్కర్లేదు, ఎవడో ఒకటి కనిపెడతాడు. అంటే నేను సింపుల్గా చెప్తున్నాను. నేను ఏ దేశంలో వెళ్ళినా కానీ ఇక మిగతా అన్నీ కూడా 10 డబ్బులు ఇచ్చుకొని చేయించుకోవాలి. ఇక్కడ ఎవడో పని స్వర్గం భారతదేశం స్వర్గం. నీ దగ్గర మనిషిని నడిపించి ఇంధనం ధనం ఉంటే చాలు. ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, నీకు అవకాశం కల్పిస్తుంది, నీకు ఉపాధి అవకాశం కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈ ఉపాధి పొందలేని సంక్షేమం కల్పిస్తుంది, ఈ అన్నిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది, తెలుగుదేశం పార్టీ బేస్ వేస్తుంది. ఇది పరిస్థితి. ఎన్టీ రామారావు గారు సంక్షేమం నుంచి అభివృద్ధి సంస్కరణలు, ఎన్టీ రామారావు గారు సంక్షేమం నుంచి చంద్రబాబు నాయుడు గారు సంస్కరణల వైపు అభివృద్ధి వైపు నడిపించి, ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం నినాదంతో వెళ్ళి ఆత్మగౌరవం తట్టి లేపితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం కల్పించాడు. లోకేష్ గారు ఇవాళ యువతను ఆకట్టుకుంటున్నాడు. యోగాలను చూసేవా? పెనుగొండ నీకు అండాదన్నా అని చెప్తుంది. ఆ పెనుగొండలో జన ప్రవాహం చూసావా? జన సునామీ చూసావా? జన ప్రబంధనం చూసావా? 41 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు వెనకాల జనం ఎలాగున్నారు అలా కనిపిస్తారు లోకేష్ వెనకాల. చీమల దొడ్లో వెళ్ళిపోతున్నారు, పొలవబడిన పుట్టల్లోంచి వచ్చిన చీమల్లోకి వచ్చేసరి బయట జనం ఇలా అంతా ఎక్కడ ఉన్నారో బాబు అనుకుంటున్నాను నేను. ఆయన ఎన్ని మాటలు అన్నారా లోకేష్ గారిని? ఆయన ఏట్రా అనిదాకా అన్నారు. ఇప్పుడు నాలుగు నాకు పెట్టేదాకా పలకి ఎక్కడ ఉన్నదండి ఇంతవరకు. అలాగా ఈయన ఏట్ర పేల్తను అనేదాకా ఆయన రెచ్చగొట్టారు. ఇప్పుడు నోరు మూసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏం పీక్తో పీక్కోరా ఈ తోలు తీసేస్తారో అని చెప్పేసి అనేదాకా అని అన్నారు వాళ్ళు. ఈయన అంతా మొదలెట్టిందారు, నోరు మూసుకున్నారు. జనాలు లేరన్నారు, బిలబిల్లాడితో వచ్చేస్తున్నారు జనం బస్సుల్లోంచి, కొండలెక్కి గుట్టలెక్కి మేళ్ళెక్కి మిద్దులెక్కి. ఆయన సెల్ఫీలు తీసుకుంటే బొత్తం పెట్టేసి అంత సెల్ఫీలు తీసేసుకుంటున్నారు రోజుని. అంటే చిన్నపిల్లలు చూసావా లోకేష్ దగ్గరికి ఎలాగొస్తున్నారా? నీకు మామూలుగా చిన్నపిల్లలు జగన్మోహన్ రెడ్డి ముద్దెట్టుకుంటే ఆనందమాగినట్టు పెట్టేవారు మొహమాళ్ళు. ఇది వారికి పాదయాత్రలు చూడు కావాలి పొట్టోళ్ళు. ఇప్పుడు లోకేష్ ఎత్తుకుంటారు పొట్టుపొట్టి చిన్న చిన్న పిల్లలు అందరూ ఎంత క్యూట్గా ఉన్న వాళ్ళు ఎంచక నవ్వుకుంటున్నారు. వాళ్ళు 2000 ఇలా చూపిస్తూ ఏమీ చేస్తున్నారు. వాళ్ళకేం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఏమన్నా? ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎత్తుకుని వాడు వాళ్ళు నెత్తిమే చేసి నీరు కూడా కొంతమంది నెత్తిమే చేస్తే ఇరిటేషన్ వచ్చేది. అలాగే మోడీ గారు కూడా పిల్లలు ఎత్తుకుంటే బేరమని ఏడ్చేస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పలేదు, ఇంతవరకు చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి మోగజీవాలకి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. మోగజీవాలు కూడా గాలి ధూళి దెయ్యం ఇలాంటి వాటిని కనిపెడతాయి. మనం కుక్క మురిగేస్తూ ఉంటుంది, ఆవులు బొస్సు కొట్టేస్తూ ఉంటాయి, ఏట్రై ఇలా కొడతాయి అనుకుంటాం. ఏంటంటే వాళ్ళకి ఏదో కనపడుతుంది అన్నమాట, గాలి ధూళి లాంటిది. అర్థమైందా? మనకు కనపడదు, వాటికి కనపడతాయి, అవి గమనిస్తాయి, ఆ ఉనికిని అవి గుర్తిస్తాయి. అలాగే పసిపిల్లలు కూడా ఎవడు మంచివాడు ఎవడు చెడ్డోడు అనేటువంటి తెలిసిపోతూ ఉంటుంది. ఇతని దగ్గరికి ఉండొచ్చా ఉండకూడదా, ఎవరి సమక్షంలో భద్రతగా ఫీల్ అవుతారో, ఎవరు మావాళ్ళు అనిపిస్తారో, వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు, స్నేహం ప్రేమ అభిమానం అన్నీ గుర్తిచ్చేస్తారు వాళ్ళు. అందుకని మనం ఎత్తుకోగానే మన కొంతమంది చూడు రాగానే చేతులు చాపేసి మన దగ్గరికి వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, బేరు ఏడ్చేస్తూ ఉంటారు. ఇది మనం గమనిస్తే లోకేష్ దగ్గరికి వాళ్ళు దగ్గర అంటే ఇతను పసిబిల్ బిడ్డల మనసు కూడా గెలుచుకున్నాడు. ఆనాడు ఎన్టీ రామారావు, ఆనాడు అల్లూరి, ఈనాడు నందమూరి అని కూడా, అప్పుడు ఆనాడు ఎన్టీఆర్, ఇప్పుడు లోకేష్ ఆ బాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇది ఆ పార్టీకి 41వ ఆవిర్భావ దినోత్సవం వేళ ఇది ఆహ్వానించదగ్గ పరిణామం, ఒక శుభ సూచకం. వాళ్ళ భవిష్యత్ నాయకుడిని కూడా తయారు చేసేసుకుంటున్నారు వాళ్ళు, అలా మిఠాయి వంటలు తయారు చేసినట్టు. శుభ్రం ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా వాళ్ళకి గొడవ ఉంటుంది మళ్ళీ. అంటే వాళ్ళు ఈ దేశంలో ఇన్నాళ్ళు ఉండటమే గొప్ప ఆ పార్టీ. ఆ పసుపు వర్ణం జెండా రెపరెపలాడుతుంటే ఎవరికైనా ఎగిరికి గొంతు వెళ్ళిపోతుంది, వాళ్ళ పాటలు కట్టేటుంటుంది. అదొక రకమైన ఉద్వేగం, ఉత్తేజం, ఎమోషన్ను, భావోద్వేగ బంధం ప్రజలకి వాళ్ళకన్నా ఆ పార్టీకి. కాబట్టి మాలాటోళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ అంకలో ఎగిరి గొంతు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఆ పార్టీ ప్రస్థానం. డెఫినెట్గా ఆ పార్టీ ఉనికిని మనం ఇప్పుడు మాలాంటూ ఇప్పుడు మనం అందరం ఉంటాం, ఇవాళ ఉంటాం, రేపు ఉండకపోతాం. నన్మే కమండ్ నన్మే గో బట్ బ్రూక్స్ గోస్ కానీ ఫరెవర్ అన్నట్టుగా ఈ తరాలు మారుతూ ఉంటాయి. 4 దశాబ్దాలకు ఇప్పుడు మూడు తరాలని, ఇంకో 2 దశాబ్దాలు అయిందని ఇంకో తరం మారచ్చు. ఆ పార్టీ మాత్రం అలాగే ఉంటుంది. ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. దుర్భాషలు మాట్లాడకుండా చాలా నీతివంతంగా ఇప్పటివరకు సమయంను పాటించారు. అవతల ప్రత్యర్థులు ఎంత దాడి చేసినా దుర్మార్గాలు చేసినా సమయంను పాటించారు. ఒక్కసారి మాత్రం వాళ్ళకి కర్ర కాల్చి వాత పెట్టేసి మళ్ళీ మళ్ళీ లెవెల్ అయిపోవాలి. అంటే ఒకసారి కోటింగ్ ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతారు. ఈ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టుకి 6 రెట్లు ఎట్టేసి మళ్ళీ అయిపోయింది ఇక్కడితో మళ్ళీ మళ్ళీ మామూలుగా ఉందామని చెప్పి అనుకోవాలి. అంటే దానికోసం వెయిట్ చేస్తున్నారు జనం. వీళ్ళు మేము చాలా మంచివాళ్ళు, మేము శంకరాభరణమే పాడతాం, ఓంకారనాదానం అని అనుకూడదు. అంటే జనం ఏం కోరుకుంటున్నారంటే KGF లాగా ఇంత సుత్తట్టుకుని నిలబడమని కోరుకుంటున్నారు. ఆ పని చేసేస్తే ఆ పార్టీ ఇంకో 30 ఏళ్ళ పాటు ఉంటుంది.